మూవీ చాలా బాగుందండి, కామెడీ చాలా బాగుంది, ఈ నగరాన్ని మార్చాలనిపిస్తుంది. ఇక ఆశా బ్రో చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ కౌశిక్ వర్షన్ 2 అనేది మళ్ళీ రిపీట్ అయింది. ఓకే 3.5 ఇవ్వచ్చు రేటింగ్. చాలా బాగుంది మూవీ మాత్రం, అందరూ చూడొచ్చు, యూత్ ఎస్పెషల్లీ. అండ్ గ్యాంగ్స్తో ఉంటే పక్క రండి చూసుకుందాం థియేటర్లో. బాగుందండి, చాలా బాగుంది. మన ఇంగ్లీష్ మూవీ హ్యాంగ్ ఓవర్ ఉంది కదా, చూసుంటారా, కొంచెం ఆ టైప్లో ఉంటుంది. ఫుల్గా నెక్స్ట్ ఏమవుతుందో తెలియకుండా కామెడీ కామెడీగా బాగుంది. బాగుందండి మూవీ, చాలా బాగుంది. హిలేరియస్ కామెడీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రశాంతంగా నవ్వుకోవచ్చు మూవీలో. కొత్త క్యారెక్టరేషన్స్ అంతా కొత్తలైనా కూడా ఆ ఫీలింగ్ ఎక్కడ లేకుండా తరుణ్ భాస్కర్ టేకింగ్ చాలా బాగుంది. యా పెళ్లి చూపుల కంటే ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది మూవీ. కాకపోతే ఒకటే ఒకటి, జిందగీ నా మిలేకి దుబారా కాపీలాగా ఉంది మూవీ, అదొక్కటి. ఇంకా మిగతా అంతం యా అదే హ్యాంగ్ ఓవర్ను జిందగీ నా మిలేకి కాపీ చేశారు, దాన్ని వీళ్ళు కాపీ చేశారు అంతే. దాని అంటే అది అది చూసుకోకుండా మూవీ వరకు చూసుకుంటే మాత్రం హ్యాపీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రశాంతంగా నవ్వుకోవచ్చు. బాగుంది, సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, కామెడీ అండి, బాగుంది బ్యా సినిమా, చాలా బాగుంది. అంటే రియల్ లైఫ్లో మన ఫ్రెండ్స్ ఎట్లా జరుగుతుంది లైఫ్, మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి గోవాకి అలా వెళ్ళాలనిపిస్తుంది. కంపల్సరీ బ్యా, ఇది గ్యాంగ్తో చూడాలి. అయితే మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమా, సూపర్ ఉంది మూవీ, అయితే ఫన్ మూవీ, చాలా కామెడీ ఉంది, విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇట్లాగే ట్రిప్ టు గోవా చాలా బాగుంది మూవీ. మూవీ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా వారు వారి పాత్ర న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే డైరెక్షన్, తరుణ్ భాస్కర్ డైరెక్షన్ చాలా బాగుంది చెప్పొచ్చు. నగరంలో యూత్ ఎలా ఉన్నారు, వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్లో వారి మాటలు ఏ విధంగా ఉన్నాయి, వారికి సరైన లక్ష్యం లేకపోతే యువత నగరంలో ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు అద్భుతం తీశారు. పెళ్లి చూపులు మూవీ కంటే ఈ మూవీ పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు స్టోరీ లైన్లో దమ్ము ఉంది, అదేవిధంగా డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ఖచ్చితంగా ఈ మూవీ ఈ నగరానికి సూపర్ పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్, సూపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, దెర్ ఇస్ బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ కామెడీ, కౌశిక్ 2.0, దాట్స్ ది బెస్ట్, సూపర్, వెరీ నైస్. చాలా బాగుంది బ్రదర్ సినిమా, రేటింగ్ ఒక 4 ఇవ్వచ్చు, మంచిగా ఉంది సినిమా. బడీ ఫిల్మ్ జానర్ ఇది, మనకి ఇటువంటిది తెలుగులో ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు. అండ్ నో డ్యూయట్స్ ఆర్ నథింగ్, ఇట్స్ ఎ వెరీ న్యూ స్టైల్, న్యూ మేకింగ్, వెరీ 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 ఫ్రెష్ టాలెంట్, న్యూ టాలెంట్, న్యూ గైస్ డిడ్ ఎ స్ప్లెండెడ్ జాబ్, చాలా బాగా చేశారు. బాగుంది మూవీస్, నైస్, వెరీ ఫ్రెష్ ఫ్రెష్ స్టోరీ, వెరీ గుడ్ తరుణ్ భాస్కర్, ఇట్స్ అ ఫ్రెష్ ఫీల్ యాక్చువల్లీ, రొటీన్ కాకుండా వెరీ గుడ్ స్టోరీ, అగైన్ వెల్ డన్ బై తరుణ్ భాస్కర్, గుడ్ టీమ్. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, కామెడీ బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి, దే వెరీ రిలేటబుల్, ఎవ్రీబడీ డిడ్ దేర్ గుడ్ జాబ్, ఐ లైక్ ఇట్, ఇట్స్ ప్రెటీ గుడ్, యూ కెన్ వాచ్ ఇట్, ఎవ్రీబడీ కెన్ ఎంజాయ్. ఐ కేమ్ విత్ మై డాటర్ అండ్ మై ఫ్యామిలీ ఈస్ బ్యాక్ దేర్, తరుణ్ భాస్కర్ ఇస్ మై నెవ్యూ, సో గుడ్, బాగుంది. యాజ్ ఆఫ్ అయితే మేమైతే బాగానే అని చెప్పినాం, మీరు కూడా చూసి చెప్పండి బాగుందని. కొత్త వాళ్ళు బాగా చేసినారు, చాలా కష్టపడ్డారు, రియలిస్టిక్ ఉంది, సో ఎవ్రీబడీ విల్ లైక్ ఇట్. ఐ థింక్ మోర్ యూ గైస్ కెన్ ఫీల్ యాక్చువల్లీ, ఇంక ఎక్కువ అబ్బాయిలు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. కామెడీ బాగుందండి, నీట్గా ఉంది, ఎవ్రీవన్ కెన్ వాచ్ ఇట్, థ్యాంక్ యూ. చక్కగా అనిపించింది, ఎంతసేపు నవ్వుకోవడాలు అండ్ రియలిస్టిక్ అండ్ కొన్ని కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ కూడా చాలా బాగా టచ్ చేశాడు. ఈ యంగ్స్టర్స్లో ఏవైతే ఉంటాయో వాళ్ళ భయాలు అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. డైరెక్షన్ సూపర్బ్, డైలాగ్స్ ఆర్ సూపర్బ్ అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ ఇట్ వాస్ ఫన్ ఫిల్డ్. మైనస్ పాయింట్స్ నేను చాలా ఎంజాయ్ చేశానమ్మా నేను ఈ మూవీని, నాకు మైనస్ పాయింట్స్ ఎక్కడా కనిపించలేదు, ఎంతసేపు నవ్వుతూనే ఉన్నాము, చాలా రియల్గా అనిపించింది throughout. Oh, director is fantastic, I love his direction, chaala baaga direct chesaru, chakkaga undi theme kuda chakkaga undi. I don't compare, that's a different concept and this is a different concept, you cannot compare both. Tappakunda randi chudandi maa cover etla chesindo acting chudandi vachi ఎట్లా ఉందో చెప్పండి. రెస్పాన్స్ అయితే చాలా కిల్లర్గా ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ అందరం దేవి థియేటర్కి వెళ్తున్నాం, ఇది లైవ్ అయ్యి ఉంటే ఎవరైనా చూస్తే తప్పకుండా రండి అక్కడికి, అందరినీ కలుస్తాం. క్రేజీ రెస్పాన్స్, హ్యావ్ అ క్రేజీ వీకెండ్, అందరు వచ్చి చూడండి.
ఇంకా నువ్వు చెప్పి ఇంకేమో లెట్స్ గో టు దేవి దట్స్ ఆల్ దేవి థియేటర్కి పోదాం అన్న ఇచ్చి పడేసినాం వచ్చి సినిమా చూడు సినిమా చూడండి నా థియేటర్ రెస్పాన్స్ ఇస్ గుడ్ సో వీఆర్ గోయింగ్ టు దేవి నౌ లెట్స్ గో అండ్ థియేటర్ రెస్పాన్స్ గుడ్ యుఎస్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్ ఇంకా ఏంటి మీరే కదా బ్రో నాకు పెళ్ళి అవుతుంది నేను యుఎస్కి వెళ్ళాలి నేను వెళ్తున్నాను నా ఫోర్త్ టైం కానీ ఇప్పుడు కూడా నేను చాలా నవ్వాను సో దట్ జస్ట్ గోస్ టు షో దట్ తరుణ్ హస్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్ రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ చాలా నవ్వారు ఇన్ ఆడియన్స్ మై డాడ్ హీ సెడ్ వై డిడ్ ద ఫిల్మ్ ఎండ్ సో సూన్ హీ విషెస్ దట్ ద ఫిల్మ్ యు నో వుడ్ లాస్ట్ ఫర్ అనదర్ 2-3 అవర్స్ బికాస్ ఇట్స్ అ లాఫ్ రయట్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నౌ ఆఫ్టర్ ది రియాక్షన్స్ I'm going and watching it again in another theater now. Let's see what happens yes. there. Ee Nagaraniki Emaindi. Please, me gangster velli chudandi. I'm telling you, promise you, you will not be disappointed. Meer malli malli vastaru. Nen guarantee istuna. Chala baagundi. Chala baagundi. Ninna premiere lo kuda chala baaga media mee andariki kuda nachindi ani nen vinnanu. Alage ivala aithe regular audience. Everybody clapped. The end word time ki everybody was clapping. దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఇంకా మాకు ఇట్లా వచ్చి బాగుందన్న అని చెప్పే కంటే ఇట్లా చప్పట్లు కొడుతున్నారు దే ఆర్ ఎంజాయింగ్ థరలీ ఐ విష్ ఆల్ ది ఆడియన్సెస్ దట్ దే హడ్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం వీకెండ్ కూడా ఉంది కాబట్టి ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఎవ్రీబడి థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంది అండ్ జనాలు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఐ థింక్ కామెడీ అందరికీ చాలా నచ్చుతుంది అండ్ ఫోర్ లీడ్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ అందరికీ చాలా నచ్చుతుంది అండ్ ఐ థింక్ ఈ రెస్పాన్స్ చూసి మేము యాక్టర్స్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాము మీరు కూడా తప్పకుండా వెళ్ళి మా సినిమా చూడండి థియేటర్స్లో మా సినిమా పేరు ఈ నగరానికి ఏమైంది ఏం లేదండి జనం మంచి రెస్పాన్స్ ఉంది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఫ్యామిలీ కోసము నేను చేయలేదు ఈ సినిమా ఒక బడీ కామెడీ చేద్దాం అనుకున్నాను చాలా కొత్త తరంలో తీద్దాం అనుకున్నాను ఇంకా ఈ జనరేషన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను సో లిమిటెడ్ ఆడియన్సే ఉంటారనేసి అనుకున్నాను తప్పితే ఆ రెస్పాన్స్ అనేది ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతకంటే ఎక్కువ ఏం అడగలేను ఐమ్ వెరీ హ్యాపీ ఫుల్గా సాలిడ్గా ఎంజాయ్ చేసామండి సో కంప్లీట్గా అంటే అందరు ఫ్రెండ్స్తో షూటింగ్కి వెళ్ళినట్టే ఉన్నింది ఇంతకంటే మంచి షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరు అడగలే అన్నమాట విజయ్ అన్నని సినిమాలో తీసుకురావాలంటే నీ థాట్ ఎలా అంటే ఎలా రెస్పాన్స్ రావాలి ఒకసారి ఏం లేదు అంటే అప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం చూసినప్పుడు నాకు అనిపించింది సూపర్ యాక్టర్ అని చెప్పి మాట్లాడినాక ఇంక అన్నీ అయిపోయినాయి ఈ మూవీలో ఎందుకు అంటే విజయ్కి సూపర్ ఫాలోయింగ్ ఉంది తప్పకుండా వర్కౌట్ అవుతుంది మంచి సర్ప్రైజ్ లాగా ఉంటుంది చాలామందికి ఒక ఎనర్జీ బూస్ట్ అవుతుంది టువర్డ్స్ ది ఎండ్ అని అనుకున్నాను సో వర్కౌట్ అయింది అంతే టైటిల్ థాట్ నా బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ ది యాక్చువల్ రియల్ కౌశిక్ వాడు ఇక్కడనే ఇక్కడ ఉంటాడు చూడాలి వాళ్ళు వాడిని పట్టుకొని ఇంటర్వ్యూ చేయను ఏది రాబోయే రోజుల్లోనా రాబోయే రోజుల్లో మంచి మంచి సినిమాలు వస్తాయి తప్పకుండా వేరే ఇతర ఇండస్ట్రీలకి ఇతర భాషలకి మనము తప్పకుండా కాంపిటీషన్ ఇస్తామనేసి నేను గట్టిగా నమ్ముతున్నా తమిళ సినిమాలు మలయాళం సినిమాలు అనేసి ఎప్పుడు పొగుడుతూ ఉంటాం కదా ఇప్పుడు తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో పొగిడే టైం వచ్చిందని అనుకుంటున్నాను